బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ అనిపించే విధంగా 900కు పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఫెంటాస్టిక్ ప్రీ బుకింగ్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగానే ఉన్నాయి. ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలతో కంపీట్ చేసుకున్న తర్వాత నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డులతో ఊచకోత కోసిన ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ రికార్డును ఇక్కడ బ్రేక్ చేసేసింది. నాని నటించిన మూవీస్ లో ఇది వరకు ఎంసీఏ సినిమా $303,000 దాకా ఓపెనింగ్స్ ని అందుకుని దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు దసరా మూవీ ఈ రికార్డును బ్రేక్ చేసేసి భారీ మార్జిన్ తో కొత్త రికార్డును నమోదు చేసింది. అల్టిమేట్ ట్రెండ్ తో దూసుకుపోతున్న ఈ సినిమా 500,000 మార్క్ ను క్రాస్ చేసేసి ఇప్పుడు 600,000 రేంజ్ గ్రాస్ మార్క్ వైపు అడుగులు వేస్తూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రికార్డును నమోదు చేసింది. ఇది వరకు విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ 500,000 మార్క్ ను ఇక్కడ అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా టాలీవుడ్ సినిమాల పరంగా నెంబర్ వన్ గా నిలవగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన నాని దసరా మూవీ ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్స్ తో టాప్ స్టార్ సినిమాలను కూడా కాంపిటీషన్ ఇచ్చే రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుంటూ సంచలనాలను సృష్టిస్తూ దూసుకుపోతూ ఉంది. ప్రీమియర్స్ అలాగే డే వన్ కలెక్షన్లతో ఇక్కడ మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశం ఉన్న ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను కూడా భారీగా ఎంజాయ్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రికార్డును బ్రేక్ చేసిన ఈ సినిమా ఇక అప్కమింగ్ డేస్ లో మీడియం రేంజ్ మూవీస్ లో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.